దేవునికి మహిమ కలుగును గాక. ఈరోజు జీవము గల దేవుని మాటలు వినడానికి, దైవాశీర్వాదాలు పొందుకునుటకు విశ్వాసముతోను దేవుని ఆత్మ నడిపింపుతోను ఆయన దివ్య సన్నిధానం ఇచ్చేసిన నాతోటి సహోదరి సహోదరులైన, ప్రియులైన, పెద్దలైన, పిన్నలైన మీ అందరికీ, ఈ సోషల్ మీడియా ద్వారా దేవుని మాటలు వింటున్న ప్రతి కుటుంబానికి కూడా ప్రభు అయిన యేసుక్రీస్తు నామమున నా హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. దేవుడు మిమ్మల్ని ఆశీర్వదించును గాక. యిర్మీయా గ్రంథం 18:1-6 వచనాలు చదవగా విందాం. యెహోవా యొద్ద నుండి యిర్మీయాకు ప్రత్యక్షమైన వాక్కు, నీవు లేచి కుమ్మరి ఇంటికి పొమ్ము, అక్కడ నా మాటలు నీకు తెలియజేతును. నేను కుమ్మరి ఇంటికి వెళ్ళగా వాడు తన సారి మీద పనిచేయుచుండెను. కుమ్మరి జిగటి మట్టితో చేయుచున్న కుండ వాని చేతిలో విడిపోగా ఆ జిగట మన్ను మరలా తీసుకుని కుమ్మరి తనకు యుక్తమైనట్టుగా దానితో మరి ఒక కుండ చేసెను. అంతటా యెహోవా వాక్కు నాకు ప్రత్యక్షమై ఇలాగూ సెలవిచ్చెను. ఇశ్రాయేలు వారులారా, ఈ కుమ్మరి మట్టికి చేసినట్లు నేను మీకు చేయలేనా? ఇదే యెహోవా వాక్కు. జిగట మన్ను కుమ్మరి చేతిలో ఉన్నట్టుగా ఇశ్రాయేలు వారులారా, మీరు నా చేతిలో ఉన్నారు. క్రీస్తునందు ప్రియులారా, పరమ కుమ్మరి అయిన దేవుడు యిర్మీయా ప్రవక్తని కుమ్మరి ఇంటికి తీసుకువెళ్ళాడు. నువ్వు అక్కడ బా, నేను నా తాత్పర్యం నీకు తెలియజేస్తాను. ఒక కుమ్మరి సారిని తిప్పుతూ సారి మీద చక్కటి పాత్రను, చక్కటి కుండను తయారు చేస్తూ ఉన్నాడు. నువ్వు అక్కడికి బా, నేను నీతో మాట్లాడతాను. దేవుడు ఎంత గొప్పవాడంటే, మనకు అర్థమయ్యే రీతిగా పాత నిబంధన గ్రంథంలోను, క్రొత్త నిబంధన గ్రంథంలోను, ఆయా ప్రాంతంలో ఆయా ప్రజలకు, ఆయా మనుషులకు అర్థమయ్యే రీతిగా, ఉపమాన రీతిగా వ్యవసాయదారు దగ్గరికి వెళ్ళి అంజూరు పండు గురించి, ఆ ఫలాల గురించి ఉపమానం చెప్పారు. చేపలు పట్టే వాళ్ళ దగ్గరికి వెళ్ళి వలను గురించి చెప్పారు. జ్ఞానం దగ్గరికి వెళ్ళి వాళ్ళకు సంబంధించిన ఉపమానం చెప్పారు. అదేవిధంగా ప్రవక్తను ఒక కుమ్మరి ఇంటికి తీసుకువెళ్ళి తన ఉద్దేశాన్ని తెలియజెప్తా ఉన్నాడు. దేవుడు మాట్లాడే ప్రతి మాటకు క్లారిటీ ఉంటుంది. ఏ భాషలో, ఏ వృత్తిలో, ఏ జనాంగంగా మనం పెరుగుతున్నామో మనకు అర్థమయ్యే రీతిగా దేవుడు మాట్లాడతాడు. ఆయన ఎందుకు విశ్వాసం ఉంచిన వారితో మాట్లాడతాడు, ఆయనను వెంబడించిన వారితో మాట్లాడతాడు, ఆయన కృప కొరకు కనిపెట్టు ప్రతి వారితో కూడా దేవుడు మాట్లాడతాడు. అదేవిధంగా యిర్మీయాతో మాట్లాడాడు. తన ప్రజల్ని స్థిరపరచుకున్నట్లుగా, అన్యులకి హెచ్చరిక చేస్తున్నట్టుగా, తన ప్రజల పట్ల తనకున్న ప్రేమను వెల్లడి చేస్తున్నట్టుగా ఇక్కడ యిర్మీయాతో దేవుడు మాట్లాడుతూ ఉన్నాడు. పిల్లరా, ఆయన పరమ కుమ్మరి. దేవుడు తన స్వహస్తాలతో బొమ్మను చేసి వారి నాసికారంధ్రంలో ఆయన జీవాత్మను ఊదగా నరుడు జీవించు ఆత్మ. ఆయన ఆ పరమ కుమ్మరి కుమ్మరిని తీసుకువెళ్ళాడు ప్రవక్త అయిన యిర్మీయాని. కుమ్మరి చక్కగా తన వృత్తి నైపుణ్యతను కనబరుస్తూ జిగట మట్టి తీసుకుని సారి మీద పెట్టి పాత్ర వేస్తుంటే అది విడిపోతుంది. ఏమైపోతుందండి? అది విడిపోతుంది. విడిపోయిందని కుమ్మరి దాన్ని విడిచిపెట్టట్లా, ఆ విడిపోయింది లేకపోతే పోయింది, నీ మట్టి పోయింది, ఇంకో మట్టి తీసుకుందా అంటలా, ఆ మట్టిని తీసి నేలకేసి కొట్టి నీళ్లు జల్లి కాళ్ళతో తొక్కి మళ్ళా దాన్ని పొదులు చేసి దాంట్లో ఉన్న తేడా అంతా సరిచేసి మరలా సారి మీద పెడుతున్నాడు. దేవుడు అంటున్నాడు యిర్మీయాతో, ఈ మట్టికి కుమ్మరి చేసినట్లు నేను మీకు చెయ్యలేనా?
ఈ మట్టికి కుమ్మరి చేసినట్టు నేను మీకు ఇశ్రాయేలు నా ప్రజలకి, ఆయన విశ్వాసం ఇచ్చిన వారికి, ఇతను చేసినట్టు నేను మిమ్మల్ని చేయలేనా? చూడండి, దేవుడు కుమ్మరి అయి ఉన్నాడు, మనము జిగట మట్టి అయి ఉన్నాము. యెషయా గ్రంథం 64:8 ఈ మాట వ్రాయబడింది. చూడండి, యెహోవా నీవే మాకు తండ్రివి, మేము జిగట మన్ను, నీవు మాకు కుమ్మరి వాడవు, మేమందరము నీ చేతి పని అయి ఉన్నాము. లేఖనంలో తేటగా సూటిగా వ్రాయబడి ఉంది, ఆయన కుమ్మరి, మనము జిగట. మరి పగిలిపోవటానికి పడిపోవటానికి గల కారణాలు ఏంటి? దేవుడు మన ఎడల ఎంత దీర్ఘశాంతాన్ని కనబరుస్తున్నాడు. ఈ వచనాల్లో మనం తేటగా సూటిగా నేర్చుకోవచ్చు, ఆయన మాటలను మనం అనుభవించుకోవచ్చు. ఇక్కడ చూస్తే దేవునికి మనకి ఉన్న అభినాభావ సంబంధాన్ని సృష్టికర్త అయిన దేవుడు పామరులకు, వ్యవసాయదారులకు, చదువు లేని చదువు రాని వారికి కూడా అర్థమయ్యే భాషలో ఇక్కడ పొందుపరిచాడు. మనం చూస్తే, ప్రియులరా, నువ్వు కుమ్మరివై ఉన్నావు, మేము జిగట మన్ను. అదే యెషయా గ్రంథం 45:9 చదవగా విందాం. మట్టి కుండ పెంకులలో ఒక పెంకై ఉండి తన్ను సృజించిన వానితో వాదించు వానికి శ్రమ, జిగట మన్న దాన్ని రూపించిన వానితో నీవేమి చేయుచున్నామని అనదగునా? దీనికి చేతులు లేవని నీవు చేసినది నీతో చెప్పదగునా? చాలు. ఇక్కడ మన స్థితి కొండ పెంకుల్లో ఒక పెంకయ్యుండి, కొండ కూడా కాదండి, పగిలిపోయిన పెంకు మన స్థితి. మనం దేవుణ్ణి ప్రశ్నించవచ్చా? అంటే నీ స్థితి ఏంటి? పగిలిపోయిన పెంకు. కొండ అయితే పనికొచ్చుద్ది, పెంకు ఎందుకు పనికొచ్చుద్ది? నువ్వు నేను అంతే. ఈ ఊపిరుండంగా మానవుడు, అబ్బో అబ్బో, ఈ వీడి లెక్క, వీడి అసలు ఎంత, నేనంటే ఏమనుకున్నా, అసలు ఏంటి నీ స్థితి? ఓటి కొండవు, పగిలిపోయిన పెంకు. ఆ పెంకుకి పోత వేసి దేవుడిని పట్టించుకుంటేనే మళ్ళీ నువ్వు ఒక పాత్రగా పనికి వస్తావు. నువ్వు అసలు పనికి రావు. నేను కూడా అంతేలేండి, మీరు కొండ, నేను ఇత్తడు కాదు. మనమందరం కూడా కొండ పెంకులు. ఒక పెంకు తాను రూపింపబడిన వ్యక్తిని నన్ను ఇలా ఎందుకు రూపించావని అడగదగునా? సాజిపడుద్దా? అడుగుతున్నావంటే నీ స్థితి నీకు అర్థం కావట్లా, నీ స్టేటస్ నీకు అర్థం కావట్లా, నువ్వు కలిగి ఉన్న నీ ఆయువు నీకు అర్థం కావట్లా. ఈ దినాన మనం సజీవులుగా ఉన్నాము అంటే ఆ దేవుని కృప, ఆ దేవుని దయ. యెషయా గ్రంథం 29:16 ఈ విధంగా రాయబడి ఉంది. అయ్యో మీరెంత మూర్ఖులు, అయ్యో మీరెంత మూర్ఖులు, కుమ్మరికిని మంటికిని భేదము లేదని ఎంచదగునా? గమనించండి, తయారు చేసే కుమ్మరికి మట్టికి తేడా లేదని ఎంచదగునా? ఒకవేళ ఎంచామంటే ఇక మనకన్నా మూర్ఖులు లేరు. ఎంచదగునా? చేయబడిన వస్తువు దాన్ని చేసిన వారి గూర్చి ఇతడు నన్ను చేయదనవచ్చునా? ఇతడు నన్ను చేయదనవచ్చునా? చెయ్యలేదు అనవచ్చునా? రూపింపబడిన వస్తువు రూపించిన వారిని గూర్చి ఇతడికి బుద్ధి లేదనవచ్చునా?
చూడండి చూడండి, నన్ను ఇట్లా తయారు చేసాడు బుద్ధి లేదు మరీ బొత్తిగా, నన్నెట్ట చేసేడేంది బుద్ధి లేదు అసలు దేవుడికి, నన్ను నాకు ఈ రూపం ఏంది, నాకు ఈ స్టాండర్డ్ ఏంది, నాకు ఈ స్థితి ఏంది ఇచ్చి అసలు దేవుడికి మరీ మరీ అనలేదు. అట్ అనొచ్చా? అనొచ్చండి. ఎందుకు నన్ను రూపించా అనొచ్చా? పిల్లలకి చాలినంత ఇవ్వపోతే వాళ్ళే అంటారు ఎందుకు అన్నా నన్ను, వాళ్ళు అడిగింది చేయాలి, వాళ్ళు చెప్పింది చేయాలి, లేకపోతే నువ్వు నన్ను ఎందుకన్నా. దేవుణ్ణి అనకూడదు, కన్న తల్లిదండ్రుల్ని అనకూడదు. అది తెలుసుకున్నవాడు జ్ఞానవంతుడు, ఆ ప్రకారం నడుచుకునే తల్లి జ్ఞానవంతురాలు. అది తెలుసుకోకుండా ఎలా పడితే అలా నువ్వు ప్రవర్తించకూడదు. క్రీస్తునందు ప్రియులారా, ఘనపరచటం అనేది నీ సృష్టికర్త చేతిలో ఉంటుంది. ఒకే మట్టిలో నుండి ఆ మట్టి అనుకూలంగా ఉంటే, ఆ మట్టి ప్రయోజనకరంగా ఉంటే, ఒకే మట్టిలో నుండి కుమ్మరి ఘనమైన పాత్ర చేస్తాడు, ఘనహీనమైన పాత్ర కూడా చేస్తాడు. అదే రోమీలు వేసిన పత్రికలో రాయబడింది, నేను చదవండి. అపొస్తలుడైన పౌలు గారు ఈ వాక్యాన్ని ఎత్తిపెట్టి రాశాడు సంఘానికి, రోమీలు వేసిన పత్రిక 9:20-21 వచనాలు. ఇక్కడ మనం ఆలోచన చేస్తే ఆ అధికారికి తనకిష్టమైనట్టు చేసుకునే అధికారం లేదా? కాదు లేదు అంటాను మనం ఎవరో అండి, ఆయన ఇష్టం. ఒక ముద్దలో నుండి ఘనమైన పాత్ర చేస్తాడు, ఆ ముద్దలో నుండి ఘనహీనమైన పాత్ర చేస్తాడు. ఒకే మట్టిలో నుండి మూకుడు వచ్చుద్ది, ఒకే మట్టిలో నుంచి కొండ వచ్చుద్ది, ఒకే మట్టిలో నుంచి దీపస్తంభం వచ్చుద్ది, ఒకే మట్టిలో నుంచి కోజ వచ్చుద్ది, ఒకే మట్టిలో నుండి కంచం కూడా వచ్చుద్ది. ఒకే మట్టిలో నుండి ధూపద్రవ్యం, ఆ సాంబ్రాణిని వేసేటువంటి పాత్ర కూడా తయారు చేస్తారు. పాత్రను బట్టి ఘనత వస్తుంది. ఎవరిని ఘనపరచాలో, ఎవరిని ఘనపరచకూడదో అది ఆయన ఇష్టం. ఆయన నువ్వు అలా ఎందు చేసావు, నన్ను ఇలా ఎందు చేసావు అడగకూడదు. అలా చేయాలి అంటే, నిన్ను ఘనపరచాలి అంటే, నువ్వు బలమైన ఘనమైన సాధనంగా మరలగొలపబడాలి అంటే, సారి మీద నువ్వు నిలబడగలగాలి. దేవుడమ్మ స్తోత్ర. మెత్తటి మన్నులాగా గరుకులు లేకుండా, రాళ్ళు లేకుండా, కరుకులు లేకుండా, మెత్తని మన్నుగా నిన్ను నువ్వు సిద్ధపరచుకొని దేవుని హస్తాలకి నిన్ను అప్పగించుకోవాలి. ఎప్పుడైతే ఆ సారి మీద కొండ చేసినప్పుడు పగిలిపోతుంది, విడిపోతుంది, మెత్తగా ఉండకుండా దాంట్లో చిన్న చిన్న రాళ్ళు ఉన్నాయి, చిన్న చిన్న గట్టి గడ్డలు ఉన్నాయి, చిన్న చిన్నగా సమస్యలు ఉన్నాయి, ఆ గడ్డ తగలంగానే విడిపోతుంది కొండ తయారు కావట్లా. నీలో ఉన్నవి తీసేసుకోకుండా, నీలో ఉన్నవి సరి చేసుకోకుండా, నేనుగో ఆ ఘనమైన పాత్రలాగా నేను మార్చబడాలి అంటే నువ్వు పగిలిపోతున్నావు. అలా చేయాలని దేవుడికి ఇష్టమే. ఆ విధంగా నిన్ను రూపించాలని, ఆ విధంగా నిలబెట్టాలని, ఆ విధంగా నిన్ను వాడుకోవాలని దేవుడికి ఇష్టమే. అయితే నీలో ఉన్న ఆ పొరపాటును సరి చేసుకోవట్లేదు కదా. దేవునికి మన పట్ల ఒక ప్రణాళిక ఉంటుంది, ఇదిగో మనల్ని ఈ రూపంలో చేయాలని, ఈ రీతిగా చేయాలని, ఈ రీతిగా వాడుకోవాలని, ఈ రీతిగా ఆయన ప్రణాళిక మన పట్ల నెరవేర్చాలని ఆయనకు ఒక విజన్ ఉంది. విజన్ ఉన్న దేవుడు మనల్ని విడిచిపెట్టడు. కొమ్మరి విడిచిపెడుతున్నాడా? కొండ తయారు చేయలేదని, ఆ పనికి రాలేదని మట్టిని పారేట్లా కొడుతున్నాడు, నీళ్ళు వెళ్తున్నాడు, తొక్కుతున్నాడు, దాంట్లో ఉన్న రాళ్ళు, దాంట్లో ఉన్న మకిలి, దాంట్లో ఉన్న పనికిరాని వేస్ట్ అంతా తీసేస్తున్నాడు.
మరలా చేస్తాడు, మరలా చేస్తాడు, మరలా చేస్తాడు, మరలా చేస్తాడు. తనకు నచ్చిన రీతిగా మట్టి వచ్చేంత వరకు చేస్తానే ఉన్నాడు. అదేవిధంగా దేవుడు కూడా మన పట్ల ఆయనకున్న ప్రణాళిక నెరవేర్చు నిమిత్తం మనము ఆయన మాట వినకపోతే ఎలా ఆయన మాట వినాలో ఆయన తెలుసు. ఎలా నిన్ను నన్ను వంచాలో, ఎలా నిన్ను నన్ను సాధనంగా మార్చాలో, ఎలా నిన్ను నన్ను ఆయనకి ఇష్టమైన రూపంలోనికి మార్చాలో ఆయనకి తెలుసు. మనం సరి చేసుకుంటే సేఫ్ జోన్లోకి వెళ్ళిపోతాం. మనల్ని మనం మనలో ఉన్న తేడాలను సరి చేసుకుంటే, ఆయన హస్తాలకు అప్పగించుకుంటే శ్రేష్టమైన పాత్రగా దేవుడు మనల్ని చేస్తాడు. దేవుడు నామ స్తోత్ర. ఆ పగిలిపోవటానికి, ఆ విడిపోవటానికి కారణం ఏంటంటే పాప మార్గంలో మనం నిలవటం, పాప శాపము మనలో నుండి వేయగలిగి పోకుండా ఆ పాత జీవితం రాత జీవితంలోనే ఉండటం. అది నీకు ఉన్నప్పుడు నువ్వు పాత్రగా నిలబడలేవు, ఆ సారి మీద నిలబడలేవు, ఆయన హస్తాల్లో నువ్వు పరిగిరావు, విడిపోతూ ఉంటావు, జారిపోతూ ఉంటావు, కింద పడిపోతా ఉంటావు. చూడండి, ఆ పగిలిపోవటం, ఆ పాప మార్గం నడవటం అంటే ఎట్లా ఉంటుందంటే ద్వితీయకాండం 29:18 చదవగా విందాం. అట్టి పనులు చేయువాడు ఈ శాపవాక్యం విన్నప్పుడు మధ్యము చేత దప్పి తీర్చుకునవలనని, మధ్యము చేత దప్పిగా తీర్చుకునవలనని నేను నా హృదయ కాఠిన్యమున నడుచుచుండినను, నాకు క్షమ కలుగునని నేను ఆశీర్వాదం ఉందినని అనుకును. చూడండి చూడండి, ఇదిగో నువ్వు దేవుని మాట వింటే ఈ ఆశీర్వాదాలు వస్తాయి, దేవుని మాట వినకపోతే ఈ గ్రంథంలో రాయబడిన శాపాలని నీ మీదకి వస్తాయి. ఈ శాప వచనాన్ని విని కూడా మద్యంతో దప్పికి తీర్చుకుందాం అనుకుంటున్నాడు. ఏంటండి, శాప వచనాలు విని కూడా దప్పికి తీర్చుకోవాలంటే మంచిలు కావాలి, కానీ ఇతను ఏమనుకుంటున్నాడు, మద్యముతో నా దప్పిక తీర్చుకుందాం అనుకుంటున్నాడు. అంత మాత్రమే కాదు, నేను తాగటం పెద్ద తప్పేం కాదండి, నేను ఆస్వాదింపబడతా, నేను దీవింపబడతా, తాను చేస్తున్న తప్పు తనకు తప్పులాగా కనపడదు. ఎంత దారుణమండి. ఇప్పుడు ఏంటంటే మట్టిలో చిన్న గడ్డ ఉంది, కనపడిద్దా? సారి మీద మాత్రమే అది బయటపడిద్ది. అట్లాగే నీలో నాలో ఉన్న చిన్న లోపం కనపడదు, పైకి మనం భక్తుల్లోనే ఉంటాం, భక్తురాల్లోనే ఉంటాం, ఆయన చేతికి అప్పగించుకున్నప్పుడు విడిపోతాం. అది సాధ్యపడే పని కాదు. ఇదిగో పైకి అనుకుంటున్నాడు, శాప వచనాలు విని కూడా నేను ఆశీర్వదింపబడతాను. ఏది మద్యం తాగుతూ ఏమంటాడండి, తాగుతూ నేను పర్లేదు, నేను ఆశీర్వదింపబడతా, నేను దీవించబడతా. అట్లాగే సరి చేసుకోకుండా దేవుడు నన్ను కనపరుస్తాడు, దేవుడు నన్ను ఘనమైన పాత్రగా ఎంచుకుంటాడు, దేవుడు నా చేత బలమైన పరిచయం చేయించుకుంటాడు అంటే అట్ట సాధ్యపడుద్దా? విడిపోతాం, నిలబడలేవు, అది సాధ్యపడే పని కాదు. ఫిలిప్పీలకు రాసిన పత్రిక 3:18 చదవగా విందాం. ఒకరుగా ఇద్దరు కాదండి, అనేకులు క్రీస్తు శిలువకు శత్రువులుగా నడుచుకుంటున్నారు. వీరిని గురించి మీతో అనేక పర్యాయములు చెప్పి ఇప్పుడును చెప్పుచూ ఏడ్చుచూ చెప్పుచున్నాను, నాశనమే వారి అంతము, వారి కడిపే వారి దేవుడు, వారు తాము సిగ్గుపడవలసిన సంగతులు ఎందు అతిశయపడుచున్నారు, భూ సంబంధమైన వాటి ఎందు మనసు ఉంచుచున్నారు. చూడండి చూడండి, అనేకులు సిలువకు శత్రువులుగా, ఎట్లంటండి, అసలు సిలువ మీన్స్, ఆ సిలువ అర్థం ఏంటి, ఆ త్యాగం నీకు అర్థమవుతుందా? ఎందుకు ఆ కఠోరమైన శ్రమ? ఆయన భూ సంబంధమైన వాటిని ఇష్టపడ్డా? ఆయన దైవ కుమారుడు, దేవుని పోలిక, దేవుని ఆత్మ, దేవుని అభిషేకం, అన్ని విషయాల్లో ఆయనకి సమృద్ధి, ఏ లోటు, ఏ ఇబ్బంది, ఏ అభ్యంతరం ఆయనకి లేదు. అలాంటి ఆయన ఎందుకు ఇంత త్యాగం చేశాడు?
చాలా మంది సిలువను అలంకార ప్రాయంగా మెళ్ళ వేసుకుంటున్నారు, సిలువను చేతి మీద పచ్చబొడి పుడిపించుకుంటున్నారు, ఇంకా సిలువను వాళ్ళ ఇంటిమే పెట్టుకుంటున్నారు. అంతవరకు వాళ్ళకి అర్థమవుతుంది ఆ త్యాగం, ఆ విలువ అర్థం కావట్లా. సిలువకు శత్రువులుగా భూసంబంధమైన వాటి వైపే వాళ్ళు మనసు ఉంచుతున్నారు. వారి కడుపే, వారి కడుపే, వారి కడుపే ఏడుచు చెప్తున్నాడు అంటే పౌలు గారు, అమ్మా అయ్యా భూ సంబంధమైన వాటి వైపు మనసు ఉంచుతుంది, సిగ్గుపడాలి. ఆయన త్యాగాన్ని తెలుసుకోలేదు అని సిగ్గుపడాలి, నిన్ను నువ్వు తగ్గించుకోలేదు అని సిగ్గుపడాలి, కానీ మాట నీ నోట పలుకుతున్నావు అని సిగ్గుపడాలి, మరొకరిని ఏలెత్తి నేను చూపిస్తున్నాను అని సిగ్గుపడాలి, నన్ను నేను సరి చేసుకోకుండా ఏందో పెద్ద పోజులు కొడుతున్నానని సిగ్గుపడాలి, సరి చేసుకోకుండా ఆయన త్యాగాన్ని అర్థం చేసుకోకుండా నిన్ను నువ్వు తగ్గించుకోకుండా సిలువు శత్రువుగా నటిస్తూ సిలువు శత్రువుగా జీవిస్తూ నేను భక్తుడిని, నేను భక్తురాల్ని సిగ్గుపడవలసిన విషయాల్లో వాళ్ళు ఏం చేస్తారంట, అతిశయిస్తున్నారంట. నేమనుకున్నా నేనంటే ఎంత ఇచ్చాననుకున్నా మందిరానికి, ఎంత సాక్రిఫైస్ అనుకున్నా మందిరానికి, ఏందనుకున్నా మీరు ఎలా వచ్చారయ్యా, ఎంత చేశానుకున్నా నేను. దేవునికి కావలసింది సీనియారిటీ కాదు, సిన్సియారిటీ. ఈరోజు నీ కోసం దేవుడు చేసిన త్యాగాన్ని నువ్వు బయలుపరచగలుగుతున్నావా? ఈరోజు నీ కోసం దేవుడు చేసిన ప్రాణ త్యాగ విలువ నీకు అర్థమవుతుందా? దేవుడు నీకేం తక్కువ చేస్తాడా? పర సంబంధి పై విషయాలే ఆలోచిస్తాడు, భూ సంబంధి కడుపు విషయాలు ఆలోచిస్తాడు, ఏమి తక్కువ చేయడు దేవుడు. ఆయన త్యాగాన్ని నువ్వు గుర్తు చేసుకుంటూ, చాలా చాలా మంది అనుకుంటూ ఉంటారు నేను మంచి బట్టలు వేసుకొస్తే నాకు విలువ ఉంటుంది, నాకు మెళ్ళ గొలుసు, చేతులు బ్రాస్లైట్, ఏడు ఉంగరాలు, ఏమండి బెంజ్ కారు, ఆ కారు ఈ కారు, నేను నా మంచి ఇల్లు మంచి ఏసీ మంచి టిక్ టక్ మంట వస్తే నాకు విలువ ఉంటుంది అనుకుంటారు. దానివలన కాదు మనకు విలువ వచ్చేది. దేవుని ఆత్మతో మనం నింపబడ్డప్పుడు, దేవుని పోలికలోకి మనం మరలగొలపబడుతున్నప్పుడు, దేవుని స్వారూప్యం మనలో తొలికిసలాడుతున్నప్పుడు అపారమైన గౌరవం మనకు వస్తుంది. దేవుని గణపరిచే మనసు, దేవుడు నీకు ఇచ్చిన బాధ్యతను నెరవేర్చే మనసు, దేవుళ్ళో నిలిచే మనసు నీకుంటే ఖచ్చితంగా నువ్వు గణపరచబడతావు, ఖచ్చితంగా నువ్వు హెచ్చించబడతావు. చాలా మంది అలా అనుకుంటారు, మమ్మల్ని లెక్క చేయరండి, మాకు విలువ లేదండి. రాదు 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 అని ఏంటి చెబుతున్నాడంట అపొస్తలైన పౌలు గారు. ఎలాంటి అసలు ఆయనంత విజయవంతుడు ఉన్నాడా? ఆయనంత ఆస్తిపరుడు ఉన్నాడా? ఆయనంత జ్ఞానవంతుడు ఉన్నాడా? ఆయనంత భక్తి జీవితంలో పట్టుదలగిన వాడు ఉన్నాడా? అలాంటి ఆయన అన్ని ఉన్నాయన ఏడ్చి చెబుతున్నాడంట, అమ్మా ఆస్తి వల్ల ఘనత రాదు, ఉపకరణాల వల్ల ఘనత రాదు, అయ్యుంటే అయ్యుంటే ఘనత రాదు, ఆ ఘనత వచ్చుద్ది అనుకుంటున్నామంటే నువ్వు సిగ్గుపడాలి. భూ సంబంధమైనవి కొంతవరకే ప్రయోజనం కలుగుతాయి, ఆత్మ సంబంధమైనది ఇప్పుడు రాబోయే యుగంలో కూడా అవి మనకు ప్రయోజనకరంగా మార్చబడతాయి. తండ్రి ప్రేమ నమ్మకస్తుడా, గొప్ప దేవుడా, నీ కొందనాలు నాయన. అయ్యా ఎక్కడ ఆగిపోయామో, ఎక్కడ పగిలిపోయామో, ఎక్కడ నిష్ప్రయోజకులుగా మార్చబడ్డామో అయ్యా, మా బాల్య పాపాలు, యవన పాపాలు, మూడు నాలుగు తరాల పాపాలు, శాపాలు ఓదిలకింపచేయండి ప్రభువా. నాయనా నువ్వు మమ్మల్ని బలపరిచే దేవుడు అయ్యా,
నువ్వు మాకు సహాయం చేసే దేవుడు అయ్యా, నువ్వు మమ్మల్ని ఆదుకునే దేవుడు అయ్యా, ఆదరించే దేవుడు అయ్యా, కృప చూపించే దేవుడు అయ్యా, కరుణా సంపన్నుడు అయ్యా. అయ్యో మేము లయం కాకూడదని ఓర్చుకుంటున్న తండ్రి, సహిస్తున్న తండ్రి, బిగబట్టుకుంటున్న తండ్రి, వందనాలయ్యా, వందనాలయ్యా. మీ ప్రేమను అర్థం చేసుకునే మనసు అయ్యా, మీ ప్రేమను అర్థం చేసుకునే మనసు అయ్యా, మీ దయా సంకల్పన జ్ఞాపం చేసుకోయ్యా, బలపరచండి ప్రభువా, ప్రభు చూపండి ప్రభువా, దయ చూపండి ప్రభువా. మా అపరాధాలు మన్నించిన ఆయన, మన్నించిన ఆయన, మన్నించిన ఆయన. ఏ రాళ్ళు అడ్డుపడ్డాయో, ఏ అడ్డుబండలు మాకు మీ ఆశీర్వాదాన్ని మరుగు చేస్తున్నాయో, కంటి చూపులు మార్చండి నాయన, నోటి మాటలు మార్చండి నాయన, హృదయ తలంపులు మార్చండి నాయన, మా నడకలు మార్చండి నాయన, మా ఊహ ప్రతి విధమైన భేదాభిప్రాయాలు తీసేయి, ప్రతి విధమైన అంధకార క్రియలు అయిపోరచు, ప్రతి విధమైన ఆటంకాల నుంచి విడిపించు. మీ ఆత్మ అభిషేకము దయచే, ఆత్మ కలిగిన వారుగా, అభిషేకం కలిగిన వారుగా, మీ విలువైన పిలుపు కలిగిన వారుగా, మీకు లోబడేవారుగా మేము ఉన్నట్లుగా సహాయం చేయండి నాయన. పరమ కుమ్మరి, జగటం మట్టిని జ్ఞాపకం చేస్తాయ్యా, సారిపోయి మమ్మల్ని నిలిపోయ్యా, విడిచి పెట్టొద్దు నాయన, మీ కృప లేదే మీ బ్రతకలేవయ్యా, మీ దయ లేదే మీ బ్రతకలేవయ్యా, మీ సహాయం లేదే మేము బ్రతకలేవయ్యా. సంఘక్షేమాభివృద్ధి దయచేయండి నాయన, నూతన ఆలయ నిర్మాణంలో ఆలయ ప్రతిష్టలో తోడుకుంటున్నాయనగా మమ్మల్ని మరలమని, మా ప్రార్థన ఆలకించమని, మా కన్నీళ్లు తొడవమని, అప్పటిలో ప్రియలక్ష్ముడైన వారి దివ్య నామమున వేడుకొని పొంది ఉన్నాము తండ్రి.